చేత్తో నేను మాత్రం బ్రతికి బయటపడ్డాను. వాళ్ళ కోసం ఎంతో వెతికించాను, కానీ లాభం లేకపోయింది. విధి మమ్మల్ని దూరం చేయటంతో అలా మేమిద్దరం విడిపోయాం. రాధ నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది అనుకున్నాను. జీవితంతో రాజీ పడ్డాను, నిన్ను పెళ్లి చేసుకున్నాను. మన సంసారం ఏ ఒడిదొడుకులు లేకుండా చల్లగా సాగిపోతున్న తరుణంలో ఒకనాడు కలిపే వరకు నా ప్రాణం పోదమ్మా. నేనండి శేఖర్, మీరేం బాధపడకండి, హాస్పిటల్కి వెళ్ళాను. వద్దు, రైలు ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ తర్వాత ఈ చిరునామా తెలియక వెతుక్కుంటూ ఇక్కడికి చేరుకున్నావు. నీ భార్యను నీకు అప్పగించాలన్న ఆరాటంతో ఇంతకాలం ప్రాణాలు విడగొట్టుకున్నా. ఇప్పుడు ఆ కోరిక నెరవేరి నా బాధ్యత తిట్టిపోయింది. అమ్మా రాధ, పాపం మీరు నూరేళ్ళు సుఖంగా కలిసి ఉండాలని నా ఆకాంక్ష. ఇది నా కథ, ఇదే నీకు తెలియ నా కథ జీవితం. అందరూ నేను తప్పు చేశాను వాదిస్తున్నారు, నిందిస్తున్నారు, నాకేం పర్వాలేదు. కానీ నా కథను తెలుసుకున్న నువ్వు ఇప్పుడేం చెప్తావు చెప్పు. బాధ పట్ల నాకున్నది కేవలం శారీరక వ్యామోహం అంటావా? ఆమె పట్ల నాకు ఎలాంటి నైతిక బాధ్యత లేదంటావా? నీ విషయం రాధకు చెప్పలేక, రాధ విషయం నీకు చెప్పలేక మీ ఇద్దరి మధ్య అడకత్తిలో పొగ చెక్కలా ఎంత నలిగిపోయానో ఆ భగవంతుడికి నాకు తప్ప మరెవరికి తెలియదు లక్ష్మి, మరెవరికి తెలియదు. ఇప్పుడు చెప్పు లక్ష్మి, నేను చేసిన తప్పేనంటావా? లక్ష్మి, నేను చేసిన తప్పేనంటావా? నన్ను క్షమించండి, ఎన్నో జన్మల తపస్సుతో సాధించుకున్న మిమ్మల్ని మరో ఆడదానికి పనిచేయలేక స్త్రీ సహజమైన తొందరపాటుతో మీ మనసును బాధ పెట్టాను. మీ ఉదాత్తతను గ్రహించలేకపోయాను. నా వివేకాన్ని మన్నించండి. చూడండి, జరిగిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడడం కన్నా జరగవలసిన దాని గురించి ఆలోచించాలి. మీరు వెంటనే వెళ్ళి రాజును తీసుకురండి. మీరు వెళ్ళండి, అసలు విషయం తెలుసుకోకుండా ఆమె నానా మాటలు అనేశాను, ఆమె మనసును గాయపరిచాను. వెంటనే వెళ్ళండి, ఆమె తీసుకురండి. ఆగండి, మీరు ఒక్కరే వెళ్తే ఆమె వస్తుందో రాదో నేను మీతో పాటు వస్తాను కదండి. మీ అమ్మగారు రాగానే మీకు ఇమ్మనస్తాను. శ్రీశేఖర్ గారికి
అశ్రుపూర్వక నమస్కారాలతో. మీరు చేసిన వంచనకి, నేను పొందిన పరాభవానికి నలుగురిలో తలెత్తుకు తిరగలేక శాశ్వతంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నాను. నా ఆచూకీ తెలుసుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేయకండి. మీ జీవితంలోంచి రాధ అధ్యాయాన్ని చించి వేయండి, నన్ను మర్చిపోండి. ఎక్కడికి బయలుదేరా? ఇప్పుడే శుభమా అంటూ ఎవరో నాకు ఉద్యోగం ఇస్తారంటే బయలుదేరుతున్నాను. ఎక్కడికి అని అడిగాం, ఇంకేమొస్తుంది ఉద్యోగం? గోవిందా, ఇది పట్టుకోరా. నేను చెప్పిన పంచి ఏమిటి? నా బూట్లు ఉన్నాయా? ఉన్నాయా? ఎక్కడికి పోలేదే? అది ఎక్కడికి పోకని మరి తగ్గ పాలిష్ చేయి. ఎవరో తెలుసా, బూట్లో నీ మొహం చూసుకుంటే తల 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 రాగి తప్పేలా మెరిచిపోవాలి. పాలిష్ నా యూనిఫామ్ అన్ని చంపిస్త్రీ చేసి. చంపిస్త్రీయా? అలాగే అలాగే. అల్లుడు అంటే నీ ఇలా ఉండాలి రా. ఉద్యోగం లేదన్నావుగా, పెదవా ఇలాంటి పనులు చేస్తారా? ఇలా ఇచ్చి బావా, ఈ మహత్తర అవకాశం నాకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. పల పల పాలిష్ చాల చాల చంపిస్తాయి, చేస్తా. పాలిష్ చేయరా? మావా పాలిష్ చంపిస్తాయి. ఏం చేస్తున్నారా? రెడీ రెడీ రెడీ, పల పల పాలిష్ చాలా చాలా చంపిస్త్రీ. ఆహా, ఒరే వచ్చే జన్మలో కూడా దాన్నే కూతురుగా గని నిన్నే అల్లుడుగా చేసుకుంటా. థ్యాంక్ యూ మామ. ఇలా ఇచ్చి పెద్దల సేవ చేసుకుంటే పరమార్థం లభిస్తుందని మేధావులు అన్నారు. నేను కూడా మేధావునే. ఆ మేధావి మీరు? ఏమే పోతే పోయింది కానీ ఇవాళ వాళ్ళకి అన్నం పెట్టేవే. మీరు ఇచ్చిన ఈ పుచ్చిపోయిన వంకాయతో బకెట్ సాంబార్ చేసి పోస్తాను. ఏం భక్తి, ఏం సేవ, సత్యవరా. ఆ సదవకాశం కూడా నాకే ఉమ్మాయా. వీళ్ళు ఎంత మార్పు వచ్చింది. అసలు వీళ్ళు చూస్తూ ఉంటే నీ మేనలుడేనా అనిపిస్తుంది. రే, ఇలాగే పది జన్మల దాకా చంపిస్త్రీ చేసుకుంటూ నా సేవలు చేసుకుంటూ పోయి. మహద్భాగ్యం, మహద్భాగ్యం. వెళ్ళొస్తానే. నువ్వు పర్మిషన్ ఇస్తే అని వెళ్ళి కాపురం తీసుకెళ్తాను. అయ్యో తప్పయ్యా, మా ఏంటి కనపడితే సమానం. కళ్ళు మీకు చెప్పేస్తే గౌరవం గారిపోతాను నేను. ప్రత్యక్ష దైవం పెద్దవాళ్ళని గౌరవించాలని సందమాలు చదివాను. తప్పురానా? కొట్టకూడదు, కొట్టకూడదు. ఏమైందిరా చెప్పండి. మీరు లోపల వెళ్ళండి డాక్టర్. ఇస్ ఇట్ కాంప్లికేటెడ్ డాక్టర్? అవును, చెకప్ చేశాను. బ్లడ్ టెస్టే కాక అన్ని టెస్టులు చేయించండి, ఎక్స్రే కూడా తీయించండి. ఆమెను బెడ్ మీద నుంచి కదలనేద్దు, నా అనుమానాలు నాకున్నాయి డాక్టర్. ఎక్స్రే అన్ని టెస్టులు వచ్చిన తర్వాత కానీ మనం ఏం చెప్పలేం. ముందు రిపోర్ట్స్ మాత్రం వెంటనే తెప్పించండి. అవసరం అనుకుంటే నేను ఇంట్లో కానీ హాస్పిటల్లో కానీ ఉంటాను. సారీ శేఖర్, ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్. లక్ష్మి గర్భవతి.
లక్ష్యం గడిపోదు కాదా? మీరు చెప్పేది నిజమేనా? అవును శేఖర్, ఆమె గర్భకోశంలో పెరుగుతున్నది ట్యూమర్. అది కూడా ఒక రకమైన క్యాన్సర్. మీ రిపోర్టులన్నీ కరెక్టేనా? మీ డయాగ్నోసిస్ కరెక్టేనా? రిపోర్టు కరెక్టే, డయాగ్నోసిస్ కరెక్టే బాబాయ్. అయితే వెంటనే ఆపరేషన్ చేస్తే? ఆపరేషన్ చేసినా చేయకపోయినా లక్ష్మి ఎంతో కాలం బతకదు. ధైర్యపడకు శేఖర్, ఎంతో గుండె నిబ్రంతో ఈ పరిస్థితిని ఎదుర్కోవాలి. ఈ పరిస్థితిని ఎదుర్కొంటే నా దగ్గర ఇంకా గుండె నిబ్రం ఎక్కడ ఉంటుంది బాబాయ్? తల్లి తల్లి కాబోతున్న ఆనందంలో తల్లి నిలిపోతున్నారు. లక్ష్మికి నేను ఏ సమాధానం చెప్పరు? నా ఒక్కరు ఎలా చూపించరు బాబాయ్? నా ఒక్కరు ఎలా చూపించరు బాబాయ్? ఈ నిజం మాత్రం మన మధ్యనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మి తెలియడానికి వెళ్ళేది తెలిస్తే గుండెపోయి చచ్చిపోతుంది. నేను భరించలేను బాబాయ్, నేను భరించలేను. ఇది మనకు అడుగడుగున అగ్ని పరీక్ష అవుతుంది. నువ్వు చెప్పిన నిజం బాబాయ్. ఈ మిగిలిన ఆఖరి రోజుల్లో లక్ష్మి మనశ్శాంతి కోసం ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.